మిత్రుడు సూర్యనారాయణ వైజాగ్ నుంచి కాల్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఆయన మంచి ట్రేడింగ్ స్కిల్స్ ఉన్న పర్సన్. సో చాలా రోజుల తర్వాత మన హైదరాబాద్ కంపెనీలను కూడా నేషనల్ మీడియాలో ఈ ట్రేడింగ్ బెట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారని. ఎందుకు చేయకూడదు? ఇట్స్ టైమ్ ఫర్ ది హైదరాబాద్ కంపెనీస్ నౌ. వీ హ్యావ్ అవర్ ఓన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ దివీస్ ల్యాబొరేటరీస్, వీ హ్యావ్ అవర్ ఓన్ అరబిందో ఫార్మా, నాట్కో, లారస్, గ్రాన్యూల్స్, సువెన్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా. ఇంతకుముందు మనం హైదరాబాద్ అంటే ఓన్లీ ఐటీనే, ఐటీ కంటే ముందు నుంచి ఎప్పటి నుంచో ఫార్మా ఇక్కడ ఫార్మా రంగంతో మన అనుబంధం పెనవేసుకుపోయింది. సో ఫార్మా కంపెనీస్ దే ఆర్ నౌ ది ప్రౌడ్ ఫ్యాక్టర్స్ ఫర్ హైదరాబాద్. సో ఏమాత్రం మనం వెనకంజలో లేం. సిప్లాలు, లుపిన్లు ఇవన్నీ నార్త్ ఇండియన్ బేస్డ్ అయితే మనకి మన ఓన్ కంపెనీస్ ఉన్నాయి అండ్ దే ఆర్ ఆల్ మార్కెట్ లీడర్స్ ఇన్ దేర్ ఓన్ సెగ్మెంట్స్. సో లారస్ ల్యాబ్స్ ఫర్ ఇన్స్టాన్స్ ఇట్స్ గోయింగ్ ఎట్ గ్రేట్ గన్స్. స్టాక్ ప్రైస్ గురించి మాట్లాడలేదు నేను. ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ బిజినెస్ ప్లాన్స్ అండ్ అగ్రెసివ్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ మన కంపెనీస్ రాబోయే రోజుల్లో ఎటువంటి గమనాన్ని చవి చూడబోతున్నాయి అనే దానికి నిదర్శనం. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ నేను చూసాం, మనం ఎంతో స్ట్రాంగ్గా లిస్ట్ అయిందో. సో ఇలాగా ఐటీ ఫార్మాకు చెందిన కంపెనీస్లో ఇప్పుడు చాలా పెద్ద రన్ మనం చూస్తున్నాం. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, నిజంగా ఇది జస్టిఫైడా కాదంటే వాల్యుయేషన్స్ ఆర్ స్టీల్ అట్ రీజనబుల్ లెవెల్స్ అనేది ఎక్కువ మంది బ్రోకింగ్ కంపెనీస్ అండ్ అనలిస్ట్ చెప్తున్న అంశం. వీటికి తోడుగా ఫుడ్సీ రీజిగ్, ఫుడ్సీ అనేది మనం యూకేకి చెందిన ఇండెక్స్. సో ఇది దీనిలో ఇండియన్ కంపెనీస్కి ఉన్న వెయిటేజ్ని ఈ మధ్య మారుస్తున్నారు. సో ఆ రీజిగ్ ఇప్పుడు జరగబోతోంది. దీనివల్ల $800 మిలియన్ వత్ మనీ ఇండియన్ స్టాక్స్లోకి వస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ బేసికలీ ఏ లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ ఇండెక్స్. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ వెయిటేజెస్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని రీజిగ్ చేసుకుంటూ ఉంటారు, మార్చుకుంటూ ఉంటారు. సో అందుకనే మనం భారతీయ ఎయిర్టెల్ ఈ వెయిటేజ్ రీస్ట్రక్చరింగ్లో తన వెయిటేజ్ తగ్గిపోతుంది భారతీయ ఎయిర్టెల్. అందుకనే భారతీయ ఎయిర్టెల్ లాస్ట్ ఫ్యూ డేస్గా మనం హై నుంచి ఆల్మోస్ట్ 20-22% కరెక్షన్ కావడం చూసాం. అండ్ ఆ ప్లేస్లో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ పెరగబోతోంది. ఐసిఐసిఐ బ్యాంకులోకి 1000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. దానివల్ల ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ ప్రైస్ పెరిగే అవకాశం కనిపిస్తోంది, ఇఫ్ నాట్ ఇన్ 1 or 2 days, ఓవర్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో ఇవన్నీ మనం గమనించాల్సిన అంశాలు. బుల్ మార్కెట్స్లో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనొద్దు. మనం మాట్లాడుకునే ఇంతకుముందు అనుకున్న హైదరాబాద్ కంపెనీస్ ఎందుకు ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయంటే, వన్, బికాజ్ ఆఫ్ దేర్ ఫోకస్ ఆన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్, అండ్ అందులో మన రీజియన్ నుంచి కూడా చాలా కంపెనీస్ మంచి ఉన్నాయి. సో వాటి మీద ఇప్పుడు ఇన్వెస్టర్స్ దృష్టి పడుతోంది. అవి ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు. ఐటీలో ఏవి లేవు, మనకు ఒకటి రెండు కంపెనీస్ ఉన్నాయి. బట్ ఫార్మాలో చాలా కంపెనీస్ ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అండ్ నాన్ ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఫర్ ఇన్స్టాన్స్ ఏ కంపెనీ లైక్ పోకర్న రిజల్ట్ చాలా వీక్గా ఉంది లాస్ట్ క్వార్టర్. కానీ ఈ క్వార్టర్ నుంచి థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఏ గుడ్ షేప్ అనేది మార్కెట్ అంచనా వేస్తున్నాయి. సో ఎందుకు ఏమిటి పోకర్న? మనం గతంలో రికమెండ్ చేసిన స్టాక్ ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా మనం ఇచ్చాం. ఇవాళ ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్ వెబ్సైట్ చూడండి, ఇవాళ స్టోరీ ఆన్ పోకర్న. సో అనుకున్నట్లుగా అందరి పోర్ట్ఫోలియోస్ చక్కగా లాభాల్లో ఉంటాయి. బట్ అలా అని చెప్పేసి ఏమరపాటుగా ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుల్ మార్కెట్స్ అనేవి ఒక అందమైన కళ లాంటివి. కళ కరిగిపోయేందుకు అట్టే వ్యవధి పట్టదు. సో స్వప్న సౌధాలు కూలిపోయేందుకు, ఆశలు ఆవిరైపోయేందుకు, కళలు కరిగిపోయేందుకు అట్టే సమయం పట్టదు. సో ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, క్వాలిటీ స్టాక్స్తో పోర్ట్ఫోలియో నింపండి. మార్కెట్ ఒకవేళ ఏదైనా అనుకునే అవాంతరాలతో తగ్గిపోయినా కూడా మీ పోర్ట్ఫోలియోస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు.